Hi viewers, welcome to Telugu Job Portal. Employees Provident Fund Organization EPFO Social Security Assistant Post Bharti Jadon Kosi Notification Ili Chesindi. In notification samanja poorthi samacharam ippudu chuddam. Mottam postal sankhya vachi 2189. Degree pass ayina varu evaraina ee postal ki apply chesukovachu. Ika men women iddaru eligible. Online application maatrame available untundi. Offline vera adra modes emi levu. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ లోకల్ సెంటర్స్లోనే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించారు. ఇక ముఖ్యమైన తేదీల వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 21 జూలై 2019 ఈవినింగ్ 5 PM వరకు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్లో ఉంటుంది. ఇక హాల్ టికెట్స్ 21 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ వరకు డౌన్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఫేజ్ 1 31 ఆగస్ట్ నెక్స్ట్ 1 సెప్టెంబర్ ఈ 2 డేస్లో మనం కనెక్ట్ చేస్తారు. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 అంటే మనకి మెయిన్స్, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మంత్లీ శాలరీ వచ్చి 25,500 రూపీస్. దాంతోపాటుగా అదర్ ఎలవెన్సెస్ కూడా ఉంటాయి కంపెనీ రూల్స్ ప్రకారం. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముందుగా ప్రిలిమ్స్ ఫేజ్ 1. ఇందులో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ 2 అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే. ఇక ఫేజ్ 3 ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ఫేజ్ 2 పాస్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ కూడా తెలుస్తుంది. తర్వాత తెలంగాణ ఫేజ్ 1 చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. ఫేజ్ 2 అంటే మెయిన్స్ ఉన్న హైదరాబాద్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్లో 1st పేజ్ ఇందులో ఏంటంటే టోటల్గా పోస్టులకు సంబంధించిన కేటగిరీ వరకే వివరాలు ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి, మీరు కేటగిరీ వరకే చెక్ చేసుకోండి ఒకసారి. ఇక తెలంగాణ రీజియన్లో చూసుకుంటే మొత్తం 151 పోస్టులు ఉన్నాయి. మీరు ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసే ముందు కంటే నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 3 ఇది ఒకసారి మీరు పూర్తిగా చూడండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, మన సైజెస్ మొత్తం ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఆ సైజ్ తగ్గట్టుగా మీరు మోడిఫై చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కామన్, దీంతోపాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇచ్చారు. ఈసారి వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ లేదా బ్లూయింగ్తో కానీ మీరు లెఫ్ట్ థంబ్ ఒక వైట్ పేపర్ మీద థంబ్ ఇంప్రెషన్ వేసి స్కాన్ చేసి వాళ్ళు చెప్పిన సైజులకు మోడిఫై చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా వైట్ పేపర్ మీద విత్ బ్లాకింగ్తో క్లియర్గా మెన్షన్ చేశారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం బ్లాక్ బ్లూ ఏదైనా పర్లేదు, కానీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మాత్రం బ్లాకింగ్తో రాయాలి. ఆ టెక్స్ట్ ఏంటంటే ఇది టెక్స్ట్ ఐ స్పేస్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు మాత్రమే ఓన్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. వారి బదులు వేరే రాస్తే ప్రాబ్లం అవుతుంది, తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అలా రాస్తే కనుక. ఇక్కడ క్యాండిడేట్కి పేరు రాసి ఇక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా అలా అదే ఫార్మాట్లో మీద ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో రాయండి. దాన్ని స్కాన్ చేసి వాళ్ళు చెప్పిన సైజు ప్రకారం ఫామ్ మాడిఫై చేసుకుని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత డిక్లరేషన్ సంబంధించిన సమాచారం. ఇంకా ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వారీగా ఎప్పుడు మనకి ఎప్పుడు ముందు పుట్టి ఉండకూడదు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 ఇయర్స్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ వారికి ఏంటంటే మళ్ళీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. వారి క్యాండిడేట్స్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి ఏజ్ రిలాక్సేషన్ ఉందని చెప్పేసి. ఇక ఎలిజిబిలిటీ, అభ్యర్థి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంకా పర్సనేజ్ అలాంటి ఏం అడగలేదు. డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా సరిపోతుంది. దాంతోపాటు ఏమి అడిగారంటే అట్లీస్ట్ 5000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఫర్ డేటా ఎంట్రీ వర్క్. డేటా ఎంట్రీ వర్క్ కోసం ఏం చేయాలంటే గంటకి 5000 కీ డిప్రెషన్స్ టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దగ్గరదే మనకు 3 ఫేజ్ 1 కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఫేజ్ 2 మెయిన్స్ కంప్లీట్ అవ్వాలి. అందులో పాస్ అయిన వరకు చివరన ఈ టెస్ట్ పడతారు. సో ఇంకా మన దగ్గర 3 మంత్స్ వరకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వారైతే ఓకే, లేకపోతే మీరు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా సరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఎక్స్ట్రాగా క్వాలిఫికేషన్ కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. బేసిక్ డిగ్రీతో ఈ టైపింగ్ వచ్చుంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎవరికారంటే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ బేసిక్
ఇంకే డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది అడిగారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే పెట్టండి, లేకపోతే మనకి మీరు ఇంకా టైం ఉంది కాబట్టి జస్ట్ ఒక 1 మంత్, 1.5 మంత్ లేదా మినిమం ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా జాయిన్ అవ్వండి. ఇని బేసిక్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన మొత్తం మీకు నేర్పే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు, అభ్యర్థి ఎస్సీ కానీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఈ కేటగిరీ చెందిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి 250 రూపాయలు ఫీజు నిర్ణయించారు. ఇంకా మిగతా అన్ని కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే 500 రూపీస్ ఫీజు పే చేయాలి. మన ఫీజు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్స్ కానీ, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్ కానీ, మొబైల్ వాలెట్ యూజ్ చేసి ఫీజు పే చేయవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రిలిమ్స్ మెయిన్స్ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమెరికల్ 35 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్. 1 అవర్లో కంప్లీట్ చేయాలి ఎగ్జాము. ఈ ప్రతి టాపిక్ కూడా ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమెరికల్ ప్రతి టాపిక్ కూడా 20 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, రీజనింగ్, న్యూమెరికల్ ఇది బైలింగ్వల్, అంటే మనకి హిందీ ఇంగ్లీష్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫేజ్ 1 దేనికోసం పెట్టారని, జస్ట్ ఓన్లీ క్వాలిఫింగ్ నేచర్ అనమాట ఇది. ఇది ఫైనల్ మెరిట్ తీసుకోరు. ఫేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళని ఫేజ్ 2 రిటన్ ఎగ్జామినేషన్కి అలౌ చేస్తారు. అంటే 1:10 ఈ రేషియోలో మనకి ఫేజ్ 2కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2. ఇందులో ఏంటంటే రీజనింగ్, ఇంటెలిజెన్స్, జనరల్ ఎకానమీ, ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్చ్యూడ్. తర్వాత ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది, అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇంత రాయవలసి ఉంటుంది. కాంప్రహెన్షన్, అనాలిసిస్ మొత్తం ఉంటుంది. ఇందులో లెటర్ పేసేజ్, కాంప్రహెన్షన్ రాయాల్సి ఉంటుంది. టోటల్ 153 క్వశ్చన్స్ ఇస్తారు, 230 మార్క్స్. 2 అవర్స్ 45 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది దీనికి. ఇంకా మన ఈ ఫేజ్ 2లో ఏమైతే మార్క్స్ అభ్యర్థి తెచ్చుకుంటారో వాటినే ఫైనల్ సెలక్షన్ కింద మెరిట్ లిస్ట్ కింద తీయడానికి వాటిని యూజ్ చేసుకుంటారు. మన డిస్క్రిప్టివ్ పేపర్ అంటే సెపరేట్గా పేపర్ ఏమి ఇవ్వరు, జస్ట్ ఓన్లీ ఆన్లైన్, ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే. మనకి స్క్రీన్ మీద ఏమైతే కనిపిస్తుంది క్వశ్చన్స్ చదువుకోవడము, తర్వాత మన కీబోర్డ్ యూజ్ చేసుకుని ఆన్సర్ అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సెపరేట్గా డిస్క్రిప్టివ్ అని చెప్పి ఒక పేపర్ విడిగా ఏమి ఇవ్వరు, అంతా ఆన్లైన్ మొత్తం ఇది. ఇంకా ఫేజ్ 2లో క్వాలిఫై అయిన వారిని 1:5 రేషియో మనకి ఫేజ్ 3 అంటే స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే, ఆ టైపింగ్ సామర్థ్యం ఉందా లేదా తెలుసుకోవడం కోసం మాత్రం పెడుతున్నారు ఇది. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఇందులో మార్క్స్ ఏమి చూడరు. ఫేజ్ 2లో ఏమైతే మనకి మార్క్స్ వచ్చినాయో వాటినే బేస్ కింద తీసుకుంటారు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం కోసం. ఇక ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ముందు నేను నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయగానే ఆ లింక్ని ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మనం అప్లై చేసే ముందు జాబ్కి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ ముందు, అంటే క్యాండిడేట్ యొక్క నేమ్ సేమ్ అదే నేమ్ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి అలాగా. లాస్ట్లో కింద లాస్ట్ టైమ్ని కన్ఫర్మ్, లాస్ట్ టైం సేమ్ అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమి లేకపోతే బేసిక్ డీటెయిల్స్ సరిపోతుంది. మీరు ఏమిటి ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది సేమ్ యాస్టేజ్గా, చెక్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి కింద. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు. తర్వాత ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి, సేమ్ అదే ఈమెయిల్ ఐడి కింద టైప్ చేయండి. ఇక్కడ ఒక కప్చా కూడా ఉంటుంది ఒకటి, అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది, అది మీరు ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్, ఈ నేమ్ కానీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ వీటిని మనం యూజ్ చేసుకుంటాం. ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, అది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. మీ ఫర్దర్ ఏమైనా చేయాలనుకో, మీరు హాల్ టికెట్ డౌన్ చేసుకోవాలన్నా, మీ మార్క్స్ లిస్ట్ తెలుసుకోవాలన్నా, మీ రిజల్ట్ పాస్ అయ్యలేదో తెలుసుకోవాలన్నా, ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ అంటే మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ప్రివ్యూ చేసుకుంటాము, మేము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటే ఇక్కడ చేస్తూ ఉంటాము. ఫైనల్గా పేమెంట్, పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, దాన్ని పీడిఎఫ్ కింద సేవ్ చేసి పెట్టుకోండి మీరు. ఇది యూజర్ ఐడి ఎంటర్ చేయవలసిన ప్లేస్, రిజిస్ట్రేషన్ నెంబర్ అది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్, ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, కప్చా కోడ్ అంటారు దాన్ని, అది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే లాగిన్ అవుతుంది.
సో మీరు సడన్గా ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మీద ఎంటర్ చేశారు, ఇంకా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సడన్గా పవర్ ఆఫ్ అయిపోయి మీరు అప్లికేషన్ అనేది మీరు సడన్ మధ్యలో అయిపోయింది, ప్రాబ్లమ్ ఏ లేదు. మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ అదే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడైతే ఆగిపోయింది మళ్ళీ అక్కడి నుంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అప్లై చేసే ముందు డేట్స్ కూడా చూసుకోండి ఒకసారి. అప్లికేషన్ సబ్మిట్ చేయడమే కాకుండా ఎడిట్ చేయడానికి కూడా టైం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి కూడా డేట్ ఇచ్చారు. ఫీజ్ పేమెంట్ ఎంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకొని ఒకసారి పూర్తిగా. ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత హాల్కి డౌన్లోడ్ చేసుకోవాలని సేమ్ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఈపీఎఫ్ఓ ఆర్గనైజ్ సంబంధించిన సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేకపోతే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము ఇమీడియట్గా రిప్లై ఇస్తాము. మీకు ఈ వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి. డిగ్రీ చదివిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ జాబ్ గురించి చెప్పండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.